యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణము మీకు ముందుగానే చెప్పాను, ఒక వీడియో చేయబోతున్నాను అని. ఎందుకు అంటే ఆ వీడియో మరిలో పరలోకంలో కూడా పందిరి మాంసం అనే కార్యక్రమము మరి ఈ యొక్క మరి అనే టైటిల్ పెట్టి ఒక వీడియో చేసిన ఈ యొక్క సత్యభామ అనే సహోదరికి నేను కౌంటర్గా వీడియోలు చేస్తున్నానని మీకు తెలుసు. ఈ యొక్క వీడియో ఏమిటో అంటే భూదేవు గురించి మరియు అదేవిధంగా మరి బృందావనంలో కృష్ణుడు చేసిన రాసలీల గురించి చెప్పడానికి వచ్చాను. కనుక ఈ వీడియోని చివరి వారు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? హిందువుల పరమ పవిత్రమైన ధార్మిక గ్రంథమైన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము విభూతి యోగము 28వ శ్లోకం ఒకసారి గమనించండి. ఆ శ్లోకంలో ప్రజనశ్చాస్మి కందర్పః అంటారు స్వామి. దానికి అర్థము శాస్త్రరహితమైన రీతిలో ధర్మబద్ధంగా సంతానోత్పత్తికి కారణమైన ఏ కామమైతే ఉందో ఆ కామానికి కారణమైన మన్మధుడిని నేను అని స్వామి చెప్తున్నారు. అంటే ధర్మబద్ధంగా శాస్త్రవిహిత రీతిలో చక్కగా వివాహం చేసుకొని ధర్మపత్నిని స్వీకరించి సంతానోత్పత్తికి అంటే సృష్టి యజ్ఞం చేయడం కోసము ఏ కామమైతే భార్యాభర్త కలిసి అనుభవిస్తున్నారో అది పవిత్రమైన కార్యము, ఆ కార్యానికి కారణమైన మన్మధుడను నేనే అని స్వామి చెప్తూ ఉన్నారు. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగంలో 10వ శ్లోకం ఒకసారి గమనించండి. కామాశ్రిత దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గృహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము దురభిమానము మదములతో కూడిన అసుర లక్షణములు ఎవరిలో అయితే ఉంటాయో వారు యుక్తాయుక్తములను మర్చిపోయి తమ వాంఛను ఏదో రకంగా తీర్చుకున్నటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయితురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులే ప్రవర్తింతురు. ఫ్రెండ్స్, ఈ యొక్క రెండు పుస్తకాలు చూడండి. ఈ రెండు పుస్తకాల్లో మనము చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఈ రెండు పుస్తకాల ద్వారా అక్కకి సరైన సమాధానం చెప్పొచ్చని నేను ఆశపడుతున్నాను. హిరణ్యాక్షుడు అనేవాడు భూమిని చుట్టలా చుట్టేసి సముద్రంలో ఎక్కడో పడేశాడు. ఆ సమయంలో శ్రీహరి ఏం చేశాడంటే వరాహ అవతారంలో మరి వెళ్ళి ఆ యొక్క భూదేవిని రక్షించినట్లు మనం చూస్తాం. అయితే ఆ యొక్క భూదేవి యొక్క అందానికి సమ్మోహితుడై అందానికి మరి పడిపోయి ఏం చేశాడంటే ఎంత అందంగా ఉందా అని చెప్పేసి ఆ అందాన్ని చూసి ఏం చేశాడంటే ఆమెను కూడా పడేసి ఆ భూదేవితో ఒక దివ్య సంవత్సరకాలం పాటు రహస్యంగా కామక్రీడ కొనసాగించాడంట. అయితే ఈ యొక్క కామక్రీడ కొనసాగిస్తున్న సమయంలో వారికి స్పృహ రానట్లుగా వాళ్ళు ఏం చేశారంటే భూదేవి కౌగిలిలో ఆ యొక్క విష్ణువు ఏం చేశారంటే అహోరాత్రులు ఉండిపోయాడంట. అలా వారి యొక్క మరి కామక్రీడ కొనసాగుతూ ఉంటే వాళ్ళకి స్పృహ రాకుండా కామక్రీడ చేసుకుంటూ ఉన్నారంట. ఈ యొక్క మాటలు మనం ఇక్కడ చదవచ్చు. ఎందుకంటే ఇంత దరిద్రమైనటువంటి రాతలు అనేవి ఇందులో ఉంటాయి. ఈ యొక్క గ్రంథాల్లోనే ఇటువంటి దరిద్రమైనటువంటి రాతలు రాస్తారు. ఎవరినైనా రక్షిస్తే ఆమె అందంగా ఉంటే ఆమెతో సంభోగించడమేనా, ఆమెతో రమించడమేనా, ఆమెతో కామక్రీడ మరి చేయడమేనా, ఆమెతో కామం తీర్చుకోవడమేనా, అదేనా దేవుడి యొక్క లక్షణాలు అంటే ఆమెను రక్షించడంతో మరి అక్కడతో అయిపోయింది, అమ్మ నువ్వు చక్కగా ఉండు అని చెప్పాలి. కానీ కామక్రీడలు చేయడం ఏంటి అక్క, కామక్రీడలు చేయడం ఏంటి, ఆమెతో రమించడం ఏంటి, మరి ఒక ప్రశ్నలకు సమాధానం చెప్పు. తర్వాత అయ్యే పుస్తకాల్లో ఏమున్నాయో మనం ముందుకు వెళ్ళి చూద్దాం. శ్రీకృష్ణుడు ఏం చేశాడు అనేది చూద్దాం. చూడండి హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ పుస్తకాల నుంచే మనం చూద్దాం. చూడండి, రాధ పలుకుతున్న మాటలు ఇవి. ఎప్పుడు రాధ పలికిందంటే గంగను చూసి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు చూసి గంగ మోహితులైనప్పుడు మరి రాధ పలుకుతున్న మాటలు. రాధ ఏం చెప్తుందంటే ఒకప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి పనికిమాల పనులన్నీ కూడా ఒకసారి శ్రీకృష్ణుడికి మరి జ్ఞాపకం చేస్తుంది. ఏం చేస్తుందో ఒకసారి చూడండి. శ్రీకృష్ణ, నీ ఒకప్పుడు చందనవనంలో విరజతో కలిసి విహరించున్నప్పుడు నేను చూచి కోపగించి తిని, కానీ నా స్నేహితురాలు మాటలు విని నేను క్షమించి తిని. ఏం చేశాడు అసలు ఆ విరజతో అంటే ఒకసారి చూడండి. ఇక్కడ వారు పడుకున్న మంచము అమూల్యమైన రత్నములతో ఉన్నది, దానికి సమీపమున ఉన్న దీపములు రత్నములచే నిర్మితమైనవి. వారు పడుకున్న పుష్ప తల్పము కస్తూరి కుంకుమ మంచి చందనములతో సువాసితమై ఉన్నది. ఆ మంచము చుట్టూ సువాసన గల మాలతీ పుష్పములు కట్టబడినవి. రతి పండితులైన వారి రతిక్రీడ లక్ష మన్వంతరముల వరకు సాగిన ఆ సమయమున జన్మ మరణములు లేని గోకులము స్వల్పకాలమే అయినను వారిద్దరూ సుఖ సంభోగములు మునిగిపోయి ఉండిరి. రాధాదేవి చరికత్తులు విరజ శ్రీకృష్ణులు సమాగతులై విషయమును రాధాదేవికి తెలియజేసిరి. విరజతో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ రాధకి వాళ్ళు చెప్పారు అదనమాట. అలా లక్ష సంవత్సరాలు ఏం చేస్తున్నాడంటే తనతో క్రీడిస్తూ ఉన్నాడు రాముడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు ఎక్కడేం చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు చంపక వనంలో శోభ అనే గోపికతో కలిసి తిరుగుచుండే చూచితిని అప్పుడు కూడా శబ్దం వినగానే నువ్వు పారిపోయావు శ్రీకృష్ణ అని మరి రాధ ఇక్కడ కూడా మరి శోభ అనే గోపిక విషయం మాట్లాడుతుంది. అంటే ఎన్ని పనికిమాల పనులు చేశాడో ఒకసారి ఆ యొక్క శ్రీకృష్ణుడికి ఈ యొక్క రాధ తెలియపరుస్తుంది. ఈమెని కూడా మరి బలవంతం చేసి ఈమెని కూడా మరి చెరిచాడనే సంగతి, ఈమెతో కూడా మరి రతికేటలు జరిపించాడనే సంగతి రాధాదేవి ఇక్కడ చెప్తూ ఉంది. తర్వాత ఇంకెవరి గురించి చెప్తుందో చూద్దాం చూడండి. ప్రభ అనే గోపిక గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది, కృష్ణాను పూర్వం ప్రభాను గోపికా స్త్రీతో కలిసి విహరించుచుండగా నేను చూచితిని అప్పుడు కూడా నా శబ్దము వినగానే నువ్వు పారిపోయావు. అప్పుడు కూడా ఆమె ప్రభ ఏం చేసిందంటే తన దేహాన్ని విడిచిపెట్టేసింది. అంటే తనకు తను చచ్చిపోయింది. ఎందుకంటే నేను ఎక్కడ తనని కోపాడతానేమోనని చెప్పేసి తను చనిపోయింది. అలాగే ఇంకోసారి ఏం చేసావు అంటే నువ్వు శాంతి అనే గోపికను ఏం చేసావు, రత్న మందిరములు ఉన్న రాస మండలమున శాంతి అనే గోపికతో కలిసి పూల పాన్పుపై ఉండగా నేను చూసి తిని. ఏ పాన్పు అంట, ఏ మంచం అంట, పూల మంచం పైన ఉన్నాడంట. చూడండి అక్కడ పూల మంచం పరిసింది. అక్కడ ఆ పూల మంచం పై ఉండి వాళ్ళు రతిక్రీడ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క శాంతితో కూడా ఈ యొక్క శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే రతిని జరిపించాడు. వాళ్ళు శరీరాలు ఏకమయ్యాయని ఆ విధంగా ఈ యొక్క శ్రీకృష్ణుడు చేసిన మరి తప్పులను లేకపోతే తాను చేసిన పనికిమాలిన పనులను తాను చేసినటువంటి వ్యభిచారపు కామ క్రీడలను ఆమె ఏం చేస్తుందంటే బయటికి తెలియపరుస్తూ ఉంది. ఎవరు, రాధాదేవే తెలియపరుస్తుంది. అర్థమైందా? అయితే ఈమె కూడా శాంతి కూడా చనిపోవడం అనేది జరిగింది. శాంతి కూడా తనను తాను చంపుకుంది, ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మరి ఇక్కడ మరి మనం చూస్తాం. అయితే మా తర్వాత ఎవరి గురించి చెప్తుందో ఒకసారి మనం చూద్దాం చూడండి. ఒకప్పుడు క్షమ అను గోపికతో కలిసి ఉండగా చూచదిని అప్పుడు నీవు మంచి వేషముతో పుష్పమాల చందనము ధరించున్నావు. ఆ గోపు కూడా రత్న బర్ణములతో చందనములతో ఉండినది. మీరిరువురు పుష్పములు చందనములు కల సయ్యపై అంటే మంచముపై సుఖమూర్చితులై ఉండిరి. ఆ సమయమున నేను మిమ్మలను ఇద్దరిని నిద్ర నుండి లేపిన సంగతి స్మరింపము జ్ఞాపకం తెచ్చుకో అంటుంది. ఏమంటుంది, జ్ఞాపకం తెచ్చుకో కృష్ణ, మీ ఇద్దరు అలా పడుకున్నప్పుడు నేను లేపాను అంటుంది. ఆ సమయమున నేను మిమ్మల్ని ఇద్దరిని నిద్ర నుండి లేపిన సంగతి జ్ఞాపకం తెచ్చుకో అంటే అప్పుడే నువ్వు నల్లబడిపోయావని చెప్తుంది. అంటే ఇన్ని పనికిమాల పనులు శ్రీకృష్ణుడు చేశాడని మరి ఈ యొక్క రాధాదేవి చెప్తుంది. అంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి ఆ కామక్రీడలు మంచియా చెడ్డయా అక్క, నువ్వు చెప్పు అక్క. నువ్వు అన్నట్లు మరి శ్రీకృష్ణుడు చేసింది ధర్మపరమైనటువంటి కామక్రీడ లేకపోతే రాక్షస కామక్రీడ చెప్పు అక్క నువ్వు. ఎందుకంటే ఎంతమందిని మానభంగం చేసి, ఎంతమందిని అత్యాచారం చేసి, ఎంతమంది చావులకు కారణమైనటువంటి శ్రీకృష్ణుడు తను చేసింది తప్ప ఒప్ప, తను చేసింది మరి శాస్త్రపరమైనటువంటి కామక్రీడ లేకపోతే మరి రాక్షస లేకపోతే పనికి మాలనోడు చేస్తాడు కదా దౌర్భాగ్యుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, అటువంటి వాడు చేసిన కామక్రీడ ఒకసారి ఆలోచన చెయ్యి, సమాధానం చెప్పు. ఏదో శ్రీకృష్ణుడికి గొప్పగా చెప్తున్నావు, అసలు మీ హిందూ గ్రంథాల గురించి కూడా నీకు తెలియదు, అలాగే బైబిల్ గురించి కూడా నీకు తెలియదు, కానీ క్రీస్తు పైన, క్రైస్తవం పైన, బైబిల్ పైన విమర్శ చేయడానికి మాత్రము మరి ఎగేసుకుంటూ వచ్చేసావక్క. కానీ చెప్తుంది ఏంటంటే నీకేమీ తెలియదు, హిందూ గ్రంథాల గురించి కూడా తెలియదు, అలాగని క్రైస్తవం కూడా గురించి కూడా తెలియదు నీకు. తెలియని వ్యక్తివి ఈ యొక్క మీడియా ముందుకు వచ్చేసి ఇలా మాట్లాడడం సరికాదు. ఒకసారి జాగ్రత్తగా నువ్వు అన్నీ తెలుసుకొని అన్నీ మరి నేర్చుకొని నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మంచిది. ఎందుకంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి పనికిమాలిన పనులు ఇన్ని. అంటే మనము ఆ యొక్క శ్రీకృష్ణుడు వేసిన పందిరి మంచాన్ని గురించి మనము మాట్లాడాలి, కానీ పరలోకంలో పందిరి మంచాల గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరలోకంలో ఎటువంటి పందిరి మంచాలు వేయబడవు, అక్కడ ఎటువంటి సెక్స్ కూడా జరగదు. కానీ మీ యొక్క శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశాల్లో కానీ, లేకపోతే మీ దేవి దేవతలు ఉండే ప్రదేశాల్లో కానీ రాశిలీలలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, అటువంటి మానభంగాలు జరుగుతాయి, అన్నీ కూడా అక్కడే వ్యభిచారం జరుగుతుంది, అన్నీ అక్కడే జరుగుతాయి. ఎందుకంటే వ్యభిచారానికి సమస్తములకు పుట్టినిల్లని కూడా మనం చెప్పక తప్పదు. కనుక
క్రీస్తు గురించి క్రైస్తవం గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సత్యమైన వాడు, పరిశుద్ధుడు, నీతిగల దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు విషయంలో మీ దేవుళ్ళతో పోల్చకు. యేసుక్రీస్తు కాలిగోటికి కూడా ఎవరూ సరిపోరు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు, పాపం లేనివాడు. కానీ మీ దేవుళ్ళు అనబడిన వారు పాపులే. అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, సత్యాన్ని మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రయోగపడమని చేస్తున్నాను.